హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీస్ హోప్. ఈరోజు వీడియోలో నేను ఒక స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఇది కార్న్ఫ్లోర్ హల్వా అండి. హల్వా పిండి హల్వా అని కూడా అంటారు, మేమైతే హల్వా పిండి హల్వానే అంటాము. దీనికి కావాల్సింది ఒక గ్లాసు కార్న్ఫ్లోరు, ఒక గ్లాసు షుగరు, మూడు గ్లాసులు పాలండి, జీడిపప్పు. అంటే మనం ఏ కొలత తీసుకుంటే అది, ఒకటికి ఒకటి పంచదార, మూడేమో పాలు. ఓకే అండి, స్టవ్ వెలిగించద్దండి, నేను మర్చిపోయి వెలిగించాను, ఆపేసాను స్టవ్. ఇప్పుడు మామూలుగా గిన్నెలో మనము పాలు పోసేసి, ఒకటికి మూడు అని చెప్పాను కదా, ఆ మూడు పాలు పోసేసి నేను గ్లాస్తో తీసుకున్నాను కదా, ఎవరు ఏ కొలత తీసుకుంటే వాటితో మూడు పాలు. ఇప్పుడు దానిలో మనం తీసుకున్న కార్న్ఫ్లోర్ పొడి వేసేయాలండి. కార్న్ఫ్లోర్ పొడి, పంచదార వేసి సరి కదా, కార్న్ఫ్లోర్ పొడి వేసేసి ఉండలు లేకుండా కలపాలండి. ఉండలు లేకుండా కలపాలి. దీనిలోనే షుగర్ కూడా యాడ్ చేసేసి మొత్తం కరిగేదాకా కలిపేసి స్టవ్ వెలిగించాలండి. మొత్తం కరిగేదాకా కలిపి అప్పుడు స్టవ్ వెలిగించేసి తిప్పుతూనే ఉండాలండి. తిప్పుతూ ఉంటే లో ఫ్లేమ్లో పెట్టి తిప్పితే అడుగంటకుండా వస్తుంది. ఇలా తిప్పుతూ ఉంటే ఒక 2-3 మినిట్స్లో గడ్డగట్టిద్దండి, హల్వా తయారైపోతుంది. ఇలా తిప్పుతూనే ఉండాలి, కొంచెం ఒక 2-3 నిమిషాల్లో గడ్డగట్టిద్ది, డ్రై అయిపోయింది హల్వా. చాలా టేస్ట్గా ఉంటుందండి, అందరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను దీనిలోనే నెయ్యి కూడా వేస్తున్నానండి, 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. అది హల్వా తయారయ్యేసరికి నెయ్యి కూడా కరిగిపోతుంది. ఒక 2-3 నిమిషాలు కలబెడుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది, అందుకని కలబెడుతూనే ఉండాలి. చూసారు కదా, హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో నెయ్యి రాసేసుకొని ప్లేట్లోకి వేసేయాలండి. అలా ప్లేట్లో పెట్టేసి మొత్తం నలుచదరంగా చేసేయాలి. ఇది ఒక 2-3 నిమిషాల్లో ఆరిపోతుందండి, ఆరిపోయాక ముక్కలు నీట్గా వచ్చేస్తాయి. ఓకే అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, నేను వీడియోలు పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, ఇప్పుడు నేను జీడిపప్పుతో యాలక్కాయలతో గార్నిష్ చేస్తున్నాను. మనకు కొంచెం ఆరాక ముక్కలు కట్ చేయొచ్చు, నేను చూపిస్తాను అది కూడా. అందరు ఒకసారి తయారు చేసి చూడండి ఎలా ఉందో, నా కమెంట్ బాక్స్లో చెప్పండి, మీ సపోర్ట్ ఇవ్వండి అందరూ. ఓకే అండి, చూసారు కదా రెడీ అయిపోయింది. మనము తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ప్లేట్లు ప్లేట్ కానీ ట్రే కానీ తీసుకోండి. ఓకే అండి, హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముక్క కట్ చేసి చూపిస్తాను మీకు. అది చూసారా, నీట్గా వచ్చేసింది ముక్క. ఓకే అండి, అందరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కార్న్ఫ్లోర్ హల్వా, చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.